భద్రాచల శివార ప్రాంతంలో ఉన్నటువంటి ఏఎంసీ కాలనీ గోదావరి పెరగడం వల్ల కాకుండా బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోతున్న పరిస్థితి ఉంది. దీనికి కారణం కేవలం అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పి బోర్డర్లో ఉన్నటువంటి స్లూయిస్ని అక్కడ మోటార్లు పెట్టకపోవడం వల్ల ఇది అనివార్యంగా ఇక్కడ పెరుగుతున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా అది ఇప్పుడు మేము మ్యాప్ చూసాం రెవెన్యూ వాళ్ళ దగ్గర, అది టెక్నికల్గా చూస్తే తెలంగాణలో ఉంది ఆ స్లూయిస్. కాబట్టి దీనికి మోటార్ ఒక మోటార్ పెట్టి నీళ్ళు లాగితే ప్రత్యామ్నాయంగా ఈ సమస్య ఉండదు. కేవలం అధికారుల నిర్లక్ష్యమే. ఒక మోటార్ వల్ల ఈ సమస్య అంతా పరిష్కారం అయితే ఇప్పుడు ఒక 35 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అంతా కూడా ఊళ్ళో డ్రైనేజీ వాటర్, సెప్టిక్ ట్యాంక్ వాటర్ అంతా, గలీజ్ వాటర్ అంతా కూడా వెళ్ళలేకపోతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల రోగాలు వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైనా సరే తక్షణం అధికారులు స్పందించి వచ్చిన వాళ్ళని బ్లడ్ షెల్టర్లో పెడుతున్నారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారు. మరి ఈ ఖర్చు ఏదో శుభ్రంగా ఒక మోటార్ బిగిస్తే అసలు సమస్య రాదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఆయన అసెంబ్లీలో మాట్లాడి ఈ గోదావరి కరకట్టని బలోపేతం చేయడానికి, అట్లాగే అన్ని స్లూయిసుల దగ్గర మోటార్లు పటిష్టం చేసి ఈ బ్యాక్ వాటర్ రాకుండా నివారణ చర్యలు తీసుకునేదానికి ఎమ్మెల్యే గారికి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాను. కాబట్టి వెంటనే ఆ పనులు పురమాయించి ఆ విధంగా ఏఎంసీ కాలనీకి ఎఫెక్ట్ కాకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.